తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎట్లెట్లున్నాయి పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనం చాలా కులంకషంగా కూడా చర్చించుకోబోతున్నాం ఎందుకంటే ఇక్కడ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఓ పక్కన ముద్రాజులకు సంబంధించి వాడి వేడిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు మరోవైపు దీక్షలతో కూడా అట్టుడుకుతున్న పరిస్థితి కూడా కనబడింది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే కేసీఆర్ ను పూర్తి స్థాయిలో దాదాపుగా 60 లక్షల పైన కూడా మేము ఉన్నాం మాకు ఓటు బ్యాంకు శాతం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మాకు ఎమ్మెల్యే అవకాశం కల్పించడం లేదు అంటూ మరోవైపు ముద్రాజ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడింది సో ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా అంటే యువతను బేస్ చేసుకుని ఆ పక్కన మరోవైపు కులాల ఆధారంగా గౌడ ముద్రాజ్ బీసీ లేకపోతే ఓసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ క్రిస్టియానిటీ ఓట్ల ఆధారంగా అంటే కులాల వారిగా కూడా పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తలనొప్పిగా మారిపోయిందా ఎందుకంటే అందరికీ సమానంగా కూడా తాను ఆ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఇవ్వలేకపోయారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రాజులకు సంబంధించి ప్రధానమైన ఆ చర్చ కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఏంటి అని ఆరాధేసే ప్రయత్నంలో భాగంగా ఒక వ్యక్తి మనకు తారసపడ్డారు ఆ వ్యక్తి ఎవరో కాదు నీలం మధు ఈ నీలం మధు ముద్రాజుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నార్థకంగా మారిన వ్యక్తి ఎవరు అంటే నీలం మధు ఎందుకు అంటే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ముద్రాజ సామాజిక వర్గంలో దాదాపుగా 60 లక్షల పైగా కూడా మేము జనాభా ఉన్నాం అయినప్పటికీ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎందుకు ఎమ్మెల్యే చట్టసభలలో అవకాశం కల్పించలేకపోతున్నారు మైకులలో లేకపోతే ఇతరత్ర సమావేశంలలో ముద్రాజ్ కుటుంబ సభ్యులకు సంబంధించి విపరీతంగా కూడా మా గురించి చెప్తారు కానీ ఇక్కడ చట్టసభలలో ఎందుకు అవకాశం కల్పించడం లేదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఒకసారి ఈ అంశాన్ని చూద్దాం ఎందుకు ఏంటి అనేది ఇక ప్రజాసేవలో అగ్రగామిగా నిలిచిన ఆ నీలం మధు ముద్రాజ్ సర్పంచ్ చిట్కూరు పటాన్చెరు అసెంబ్లీ ఆ ఎమ్మెల్యే ఆశయం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మధు తన మాతృభూమి అభివృద్ధి మరియు పురోగతికి లోతైన నిబద్ధతతో అంకిత భావం మరియు మనస్సాక్షి ఉన్న వ్యక్తి సమాజం యొక్క సాంస్కృతిక వారసత్వం యొక్క ముఖ్యమైన ఆశయమైన దేవాలయ పునరుద్ధరణ మరియు పునరుద్ధరణ కోసం అతను తన వ్యక్తిగతంగా నిధులతో గణనీయమైన మొత్తాన్ని అందించారు అంతేకాకుండా గ్రామం ఎదుర్కొంటున్న అనేక అభివృద్ధి సమస్యలను కూడా చురుగ్గా పరిష్కరించారు నీలం మధు ముద్రాజ్కు సంబంధించి ప్రఖ్యాత మరియు గౌరవమైన భారతీయ రాజనీతిజ్ఞుడు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు మరియు ప్రస్తుతం తెలంగాణలోని సంగారెడ్డి గ్రామం చిట్కల్ గ్రామానికి సర్పంచ్ గా కూడా గౌరవమైన పాత్రను కూడా పోషిస్తున్నారు ప్రజాసేవ పట్ల ఆయనకున్న దృఢమైన అంకిత భావం మరియు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తప్పించడం ఆయనకు ఒక ప్రముఖ నాయకుడిగా విశిష్ట గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కు కంట్రోల్ నల్స్ గా మారిపోయాడు నీలం మధు ఎందుకు అంటే ఆ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మైపాల్ రెడ్డి కొడుకు మరణించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆయన వైపే ఓటర్లు ఉన్నారు అనేది సెంటిమెంట్ గా ఉంది అనేది ఒక చర్చ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంటున్నారు మరోవైపు ముద్రాజ సామాజిక వర్గానికి సంబంధించి 60 లక్షల పైగా కూడా ఓటు బ్యాంక్ ఉన్నది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ముద్రాజ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అవకాశాలను కల్పిస్తలేడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఇటు మైపాల్ రెడ్డికి సంబంధించి అనేక మార్లు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినా నీలం మధు మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటే మరొకసారి 115 అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్పులు చోటు ఉంటుందా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అనేక రకాలుగా కూడా ఓ పక్కన కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మరో పక్కన ముద్రాజ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఇక్కడ గిరిజనులకు సంబంధించి మరోవైపు ఇటు లంబాడీలకు సంబంధించి క్రైస్తవులకు సంబంధించి ఇటు ఓసీలకు సంబంధించి బీసీల అన్ని వర్గాలకు సంబంధించి కూడా కేసీఆర్ న్యాయం చేయలేకపోతున్నారు కేవలం తన యొక్క సొంత ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ ఎవరికి కూడా న్యాయం చేయడం లేదు అనేది ప్రధానమైన అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు
ఇప్పుడు పటాన్చేరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా ఆయన గెలిచి చట్టసభలలో అధ్యక్ష అంటూ కూడా నీలమ్మది అయితే సవాల్ విస్తరుతున్న పరిస్థితి కనబడుతుంది. మరో పక్కన ఆయనకు సంబంధించి ఆశయ సాధన అనేది పూర్తిగా కూడా ఆయన ఆశయం ఒకటే, పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమే నా లక్ష్యం అంటూ కూడా నీలమ్మది అయితే చెప్తున్నాడు. ముద్రాజ సామాజిక వర్గం కూడా నా వెంటే ఉంది, అయినా కూడా కేసీఆర్ ఎందుకు ఆ పూర్తి స్థాయిలో కూడా మమ్మల్ని ఎందుకు ఆదరించడం లేదు, మిగతా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు, ముద్రాజ సామాజిక వర్గానికి ఎందుకు పెద్దపీట వేయట్లేదు అనేది ప్రధాన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నాడు. సో మొత్తానికి పటాన్చెరు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా అసలు సినిమా ఇప్పుడు మొదలైంది, అసలు ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో నీలమ్మదకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి, పూర్తి స్థాయిలో ముద్రాజ సామాజిక వర్గానికి సంబంధించి కేసీఆర్ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే 60 లక్షలకు పైగా ఉన్న జనాభాలో మాకు ఎందుకు చట్టసభలలో అవకాశం కల్పించడం లేదు అంటూ కూడా సూటిగా కూడా నీలమ్మదు అనుచరులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఓ పక్కన నమ్ముకున్న కేటీఆర్ గాని మరోవైపు నమ్ముకున్న హరీష్ రావు కానీ ఎక్కడ అవకాశాన్ని కల్పించలేకపోయారనేది బాధ ఒకవైపు అయితే, మన రెండో అంశం ఏంటంటే కవితకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏ విధంగా పోరాటం చేసిందో, ఇక్కడ వీళ్ళ నాన్న చేస్తున్న అన్యాయాలను కూడా ఎందుకు మా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నా కూడా కవిత మాట్లాడడం లేదు అంటూ కూడా మరో అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కులాల వారీగా మతాల వారీగా ఓటు బ్యాంకు రాజకీయాన్ని అయితే విభజించు పాలించు అనే సూత్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో వంట పట్టించుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ ప్రజాసేవలో నీలమ్మదకు సంబంధించిన ఎపిసోడే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారబోతుంది. మరి నీలమ్మదు మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధిష్టానం చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తారా, లేకపోతే తను ఒక సర్పంచ్ గానే ఉండి ఇన్ని అభివృద్ధి పనులు చేసినప్పుడు అతనికి అవకాశం ఇస్తే తప్పేంటి అంటూ కూడా మరో అంశం తెర మీదకి వస్తుందా, లేకపోతే తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరి అవకాశం కల్పించే అవకాశం ఉంటుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల పైగా ఉన్న ముద్రాజ సభ్యులందరికీ కూడా సపోర్ట్ తోని ఇండిపెండెంట్ గా గెలుస్తాడా, ముద్రాజ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానమైన చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీలమ్మదుకు సంబంధించిన ఎపిసోడ్ కు సంబంధించి ఎండ్ కార్డ్ పడడం లేదు. నీలమ్మదుకు సంబంధించిన ఎపిసోడ్ లో మరి కేటీఆర్ హరీష్ రావు బుజ్జగింపులు చేసినా కూడా వినడం లేదా, లేకపోతే కావాలనే కూడా ఒంటరిగా బరిలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చే అంశాన్ని ఏమైనా చేస్తున్నారా, సొంత సర్వేలు కూడా నీలమ్మదు వైపే ఉన్నా కూడా ఎందుకు అవకాశం కల్పించడం లేదనేది మరొక అంశంగా కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నీలమ్మదు ఎపిసోడ్ అయితే ప్రధానంగా కూడా కనబడుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇంకొక వైపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో మీరు ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది, నీలమ్మదు ముద్రాజ సామాజిక వర్గానికి సంబంధించి నిన్నటికి నిన్న కూడా పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వానికి కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించి దాంతోపాటు ఇతరత్ర కూడా చాలా మంది కూడా విభేదించిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఈయనతో పాటు అంటే కొన్ని సర్వేల ఆధారంగా చేసిన సర్వేలలో పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే గెలుపోటముల దిశగా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా నీలమ్మదుతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్వేలు చేస్తే ఏం జరిగిందట అంటే ఆ సర్వేలలో ప్రధానంగా కూడా నీలమ్మదు గెలుపుకు మాత్రం 100కు 100% ఉన్నదని చెప్పారట. అయితే ఇంకొక వైపు ఏంటంటే ఇటు మరోవైపు మనందరికీ తెలిసిందే జనగామ టికెట్ కు సంబంధించి హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. సరే ఇక జనగామ నియోజకవర్గాన్ని ఇవ్వదు, మొత్తానికి ఆ నీలమ్మదుకు సంబంధించిన ఎపిసోడ్ మరి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మరి ప్రకటిస్తారా, మళ్ళొకసారి పటాన్చెరు నియోజకవర్గంలో ఏం జరగబోతుంది, భారీగా ర్యాలీలు దాంతో పాటు దైవ దర్శనాలు నిరసనలు రాస్తోరోకలు దీక్షలు ప్రజాక్షేత్రంలోకి ఇటు పూర్తి స్థాయిలో నీలమ్మదుకు సంబంధించిన వాళ్ళ టీం కూడా పూర్తి స్థాయిలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఆ పనులు చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. లక్ష్యం ఒకటే, ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలమ్మదును గెలిపించాలని వాళ్ళ టీం చెప్తుంది. దాంతో పాటుగా అక్కడ కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా చాలా వరకు కూడా నీలమ్మదు వైపే ఎక్కువగా కూడా పాజిటివ్ గా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ఇంకొక ఎపిసోడ్ అంటే జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఎపిసోడ్. ఇక జనగామ నియోజకవర్గానికి సంబంధించి ఏంటి అంటే
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ అవకాశాన్ని కల్పిస్తారు అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పల్లా రాజేశ్వరరెడ్డి అంటే ఆర్థిక నిధులు బ్రహ్మాండమైన కాలేజీలు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆర్థికంగా దోసుకున్న వ్యక్తి అనేది ఆరోపణలు ఇదివరకే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పల్లా రాజేశ్వరరెడ్డికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారు? జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ముత్తిరెడ్డి యాదగిరికి టికెట్ ఇవ్వకపోగా అతనికి సంబంధించి పూర్తిగా కూడా భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీ పదవి, ఆయన ఏదైతే ఉన్నదో ఆ ఎమ్మెల్సీ పదవిని ఇస్తాం, దాంతోపాటు ఏదైనా ఆర్టీసీ చైర్మన్ లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూనే జనగామ నియోజకవర్గంలో ఏలు పెట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ వివాదాస్పదానికి కేర్ ఆఫ్ గా అడ్రస్ గా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎక్కడా కూడా వివాదాస్పదంగా లేకపోవడం, దాంతోపాటుగా ఎన్ని సర్వేలు చేసినా కూడా ఆయన గెలుస్తాడనే ఒక బ్రహ్మాండమైన నమ్మకాన్ని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు అంటే కేసీఆర్ ను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తానికి జనగామ నియోజకవర్గం పటాన్ చెరువు నియోజకవర్గం ప్రధానంగా కూడా కేసీఆర్ కు భవిష్యత్తులో తలనొప్పిగా మారబోతుంది అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ ముదిరాజ సామాజిక వర్గం ఇక్కడేమో కాంట్రవర్సీ లేకుండా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి. సో ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఏ స్థాయిలో ముదిరాజ సామాజిక వర్గం ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో పోచంపల్లికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకు ఎట్లు ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. ఇక ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి అంశాన్ని మనం చూసాం. అయితే ఇంకొక అంశాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రజలారా, ఈ రోజు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ లో సర్వేల హాట్ టాపిక్ కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది. అది అందరికీ తెలిసిన విషయమే. సర్వేలు ఎట్లెట్లున్నాయి, ఎవరెవరు ఏ విధంగా సర్వేలకు సంబంధించి జరుగుతుంది అనే ఎపిసోడ్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక దీనితో పాటుగా మరొక అంశానికి కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నిన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎఫెక్ట్ అయితే పడింది, బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అనే అంశానికి సంబంధించి ఒకసారి నేను చెప్తా. ఎందుకు అంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికి జరిగిన ఎపిసోడ్ లో ప్రధానంగా కనబడ్డది. కల్వకుండ్ల చంద్రశేఖరరావు తనయుడు కేటీఆర్ కు సంబంధించిన ఎపిసోడ్ ఇది. ఇది ఏంటి అంటే ఒకసారి చూడండి, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయులు బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో ఒకటి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. వివరాల ప్రకారం సత్తుపల్లిలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజాప్రతినిధులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. ఇది కేసీఆర్ మాట జారడం వల్ల 500 మంది ప్రజాప్రతినిధులు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బెల్లం బయటికి పోతే అల్లం, ఇది మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కడిగిన ఆనిమత్యం, ఆయన బయటికి పోగానే పదవుల కోసం పార్టీ మారిండు లేకపోతే తన అవసరాల కోసం మారిండు, ఇన్ని రోజులు అధికారాన్ని అనుభవించిండు, ఇప్పుడేమో వెళ్ళిపోతుండు, పార్టీకి ద్రోహం చేస్తుండు అనే అంశం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తాం. సో ఇప్పుడు కేటీఆర్ నిన్న ఇక్కడికి ఖమ్మం జిల్లాకు వెళ్లి సత్తుపల్లిలో మాట్లాడితే దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 500 మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిర్రంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకు అంటే కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటు బట్టి కూడా ఫైర్ అయిన, మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్కంగా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న కేటీఆర్ కు ప్రపంచ జ్ఞానం ఉందనుకున్నాను, కానీ 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై వారంటీ లేదు, గ్యారంటీ లేదు, ముసలి నక్క అని మాట్లాడడం అదేం భాష? మీరేం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి, కానీ ఇదేం పద్ధతి? నీకంటే ఎక్కువ భాష మాట్లాడగలను, సభ్యత సంస్కారం అడ్డ వస్తుంది, ప్రభుత్వం ప్రతిపక్షం రెండు ఉండాలి, ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడితే 80 సీట్లు కాంగ్రెస్ కు, ప్రజలు 75 నుంచి 80 సీట్లు ఇవ్వబోతున్నారు, మేము 6 గ్యారంటీలను ప్రకటించాం, అధికారంలోకి వచ్చాక 100 రోజులలో వాటిని అమలు చేస్తాం, గ్యారంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్రలు చేస్తున్నారు, మేము ప్రకటించాం, బాగోలేకపోతే బాగోలేదు అని చెప్పండి అంటూ కూడా బట్టి విక్రమార్క కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముచ్చెంటలు పడుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి కూడా నేను చెప్తా, ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లలో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి, వాటిని కూడా
ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఖమ్మం జిల్లాకు సంబంధించి రాజకీయం ఎట్లుందంటే చాలా రసవత్రంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కేటీఆర్ ఆల్రెడీ ఇటు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కోలిపోతామని ఆ తెలియక పాపం నోరు జారింది. ఆ తర్వాత దాన్ని దిద్దుబాటుకు చేస్తున్న ఏంది చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ కూడా చెప్పిన పరిస్థితి బాధాకరం. 75 ఏళ్ల వయసులో కూడా అరెస్టు చేయడం ముమ్మాటికి తప్పే అంటూ హరీష్ రావు చెప్పి బాబా మరదులు మాట మార్చారు. ఇక ఈ అంశంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే నేరుగా కూడా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టి ఖమ్మం గడ్డ మీద తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు వర్తించుకోలే కానీ పార్టీ మారగానే ఆయన మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో ఏం చేశారంటే 500 మంది ప్రజాప్రతినిధులు సత్తుపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశమై బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ ఏ విధంగా పడిపోతున్నదో మీరే చూడాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ కి అయితే భారీ షాక్ తగిలింది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో వాస్తవమైన విషయం ఉంది. ఒక్కసారి మీరే ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మాట్లాడినంతా చెల్లింది. కానీ ఎన్నికల ముందు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ఓ పక్క వలసలను అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే కనీసం వాళ్ళను ఓదార్చి దగ్గర తీసుకునే పరిస్థితి కూడా లేవు. ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు మాట్లాడే భాషకు వీళ్ళ అహంకారమైన ధోరణికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలందరూ కూడా పూర్తిగా రాజీనామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఖమ్మం జిల్లాలోనే 500 మంది ప్రజాప్రతినిధులు కేవలం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి ఆరోపణ చేస్తున్నందుకు రాజీనామా చేసిరంటే రేపు పొద్దుగల భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పతనం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే చూడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవమైన కోణాన్ని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు కనుక చూస్తే నిజానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాయి. ఎవరి కోసం ఎందుకోసం వచ్చింది తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యువత కోసం, సబ్బండ వర్గాల కోసం అని చెప్పేది ఒకప్పటి స్లోగన్. కానీ కేసీఆర్ కోసం, కేసీఆర్ కుటుంబం కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కోసం వచ్చింది అనేది ఇప్పటి స్లోగన్. నేను ఈ మాట వాస్తవం. ఎందుకు అంటే తుమ్మల నాగేశ్వరరావు మీద ఆరోపణలు చేసినప్పుడు 500 మంది రాజీనామా చేసిరంటే నాటి జోక్. ఒక్క ప్రజాప్రతినిధిలో ఇద్దరు అంటే సరే, తుమ్మల వర్గానికి సంబంధించి వాళ్ళ మీద ఒత్తిడి చేసిందో లేకపోతే ఏదన్నా చేసిరు అనుకున్నా. కానీ అభిమానాన్ని అందుకోవడం ఎవరి వల్ల కాదు, 500 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరంటే ఇక మీరే ఆలోచించరు. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజల వాస్తవమైన కోణం ఏంటో చూడండి. కేటీఆర్ రోజు రోజు మాట్లాడుతున్న భాష ఎట్లుంది అంటే 4 ఇంగ్లీష్ ముక్కలు 2 హిందీ ముక్కలు వస్తాయని నాకే అన్ని తెలుసు అనే అహంకారం పూరితమైన ధోరణితో మాట్లాడుతున్నావు కేటీఆర్, నీకంటే మేము ఎక్కువ మాట్లాడగలుగుతాం అంటూ ఇటు బట్టి విక్రమార్క పూర్తి స్థాయిలో కూడా అంటున్న పరిస్థితి. నాకు సంస్కారం, దాంతోపాటు ఇక్కడ అన్ని అడ్డత్తున్నాయి, లేకపోతే వేరే రకంగా సినిమా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు గ్యారంటీ హామీలు బాగోలేకపోతే బాగోలేదని చెప్పండి, దాంట్లో ఎలాంటి సమస్య లేదు. కానీ ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే నిన్న ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు సభ జరిగింది. పాలమూరు సభకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాని మోదీకి సంబంధించి జరిగిన సభ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి మనం చూడాలి. ఒకసారి చూడండి, తెలంగాణలో 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాలమూరు సభలో మోదీ సంచలన కామెంట్స్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ మోదీ, బీజేపీతోనే తెలంగాణ ప్రజలు బతుకులు బాగుపడతాయి, బీజేపీ సామాన్యుల కోసమే ఆలోచిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం ఒకసారి అన్ని పేపర్లలో ఒకసారి చూద్దాం. ఇక మహబూబ్ నగర్ జిల్లా దగ్గర జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు అంటూ కూడా ఒకసారి చూడొచ్చు. తెలంగాణకు నేను గ్యారంటీ, మొలుగుతుల్లోనే జాతీయ గిరిజన యూనివర్సిటీ సమ్మక్క సారక్క పేరిట 900 కోట్లతో ఏర్పాటు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన ఇక ముందే చెప్పినాం, కేసీఆర్ కు ప్రజా సంక్షేమం పట్టదు, కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ, మోదీని ఆశీర్వదించండి కిషన్ రెడ్డి. సభకు రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి గైహాజరు. ఇక నిన్న బీజేపీ సభకు ఎవరెవరు రాలేదని చూద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు దొంగల లిస్ట్ బయటపడుతుంది ప్రధానంగా కూడా, ఎందుకంటే మన బీజేపీ సభకు సంబంధించి ఎవరెవరు రాలేదు అనే ఒక లిస్టును కూడా నేను రెడీ చేసి పెట్టిన, ఎంతమంది అనేది కూడా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాని వారి లిస్టు చూద్దాం. రైట్,
ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ రాలే ఆబ్సెంట్ అయ్యిండు, వివేక్ వెంకటస్వామి ఆబ్సెంట్ అయ్యిండు, విజయశాంతి ఆబ్సెంట్ అయింది, రాజగోపాల్ రెడ్డి కూడా ఆబ్సెంట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న మోడీ సభ జరిగితే వీళ్ళందరూ రాలే. మరి ఎందుకు రాలే, ఏం కథ అంటే అసంతృప్తి ఏ స్థాయిలో కూడా పెట్టరేగిపోతుందో మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సభకు రాజగోపాల్ రాలే, వివేక్ రాలే, విజయశాంతి ముగ్గురు కూడా గైహాజరైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే బీజేపీ పార్టీలో ముసలం మొదలైంది. బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదం వెళ్లిపోయింది. దాంతో పాటుగా ఇక్కడ అధ్యక్ష మార్పు జరిగిన తర్వాత గణనీయంగా కూడా బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోవడం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి చర్యలు తీసుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో బీజేపీ పార్టీ వస్తుంది అనుకుంటే ఇప్పుడు పత్తా లేకుండా పోయిన పరిస్థితి కనబడి, మోడీని తీసుకొచ్చినా కూడా అంతగా ప్రభావం చూపలేదు అంటూ కూడా ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆబ్సెంట్ అయిన పరిస్థితి అయితే కనబడుతున్న అంశాన్ని చూస్తున్నాం. రాజగోపాల్ గాని, వివేక్ కానీ, విజయశాంతి గాని, అటు నర్సయ్య గౌడ్ గాని, వీళ్ళు ముగ్గురు నలుగురు కూడా నిన్న ఆబ్సెంట్ అయిన పరిస్థితి అయితే కనబడింది. రైట్, ఇక రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ సర్కారే వస్తుంది. బీఆర్ఎస్ మజ్లీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కరప్షన్ కమిషన్ మాత్రమే పార్టీల పాలసీ, రైతుల పథకాల పేరిట దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్, మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ, తెలంగాణకు జాతీయ పశు బోర్డు మంజూరు, యూనివర్సిటీ ఆఫ్ ఏంది ఎమినెన్స్ గా హెచ్యుసి అంటూ కూడా చూడొచ్చు. 13,500 కోట్ల పనులకు శంకుస్థాపన, కాచిగూడ ప్యాసింజర్ రైలు ప్రారంభం అంటూ కూడా ప్రధానంగా చెప్పాను. ఏంది ఇది, ఒక పత్రికలో వచ్చిన అంశం. ఇక దీంతో పాటుగా వీళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికలు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎవరి దగ్గర ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈ రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. వీటికి కరప్షన్ కమిషన్లు మాత్రమే తెలుసు. ఈ ఫ్యామిలీ పార్టీలది ఒకే ఫార్ములా, పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ. ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చేశారు. ఆ పొలిటికల్ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నడిపిస్తున్నారు. ఈ కంపెనీలలో ప్రెసిడెంట్, సిఇఓ, డైరెక్టర్, జిఎం, మేనేజర్, ట్రెజరర్లు అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ అవసరాల కోసం మాత్రమే కొందరు బయటి వాళ్ళను సహాయ సిబ్బందిగా పెట్టుకున్నారు. బయటి వాళ్లకు ఏ అవకాశం ఇవ్వరు. కుటుంబాల మేలు తప్ప ప్రజల సంక్షేమం ఆ పార్టీలోకి పట్టదు. బీజేపీ మాత్రం దేశం అనే కుటుంబం కోసం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు. రైట్, మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన అంశానికి సంబంధించి ఒక్కసారి మనం చూడాలి. రైట్, ఇక అన్ని పేపర్లలో కూడా ఆ గిరిజన యూనివర్సిటీ పశు బోర్డుకు సంబంధించే ప్రధాన అంశంగా కూడా కనబడ్డ ఈ అంశాన్ని మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇదే అంశం. రైట్, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బీజేపీ. మీ అందరికీ తెలిసిన విషయమే, బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా చర్చ జరగడానికి చాలా కారణాలున్నాయి. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బండి సంజయ్ అధ్యక్షుడిగా మారిన తర్వాత తెలంగాణలో ఇక భారత రాష్ట్ర సమితి పార్టీకి ఏంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మనం మొత్తం చూస్తున్నాం. మనం ఎటైనా చూడొచ్చు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా కూడా మనం కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఈరోజు ఎన్ని హామీలను ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలలో గ్రాఫ్ అనేది పెరగాల్సింది పోయి ఎక్కడా కూడా గ్రాఫ్ అనేది రాకుండా వెళ్ళింది అనేది ప్రధానమైన అంశం. అంటే ఎంత స్ట్రాంగ్ గా తెలంగాణ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విషయాన్ని నమ్ముతున్నారా, లేకపోతే బీజేపీ ఇక వద్దు అనుకుంటున్నారా, బీజేపీ మీద నమ్మకం లేదా, లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఈ 5 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం అడిగే ప్రయత్నం అయితే చేసినాం. అయితే నిజానికి ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే బీజేపీకి సంబంధించి దాని మీద విశ్వాసం కోల్పోయింది తెలంగాణ ప్రజలలో. విశ్వాసం అనేది లేకుండా పోయింది తెలంగాణ ప్రజలకు సంబంధించి. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 13,500 కోట్లు కాదు, కేవలం ఎన్నికల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ విధంగా కూడా వరాల జల్లు కురిపిస్తుంది. 9 సంవత్సరాలలో కనబడని వరాల జల్లులు ఇప్పుడు ఎందుకు కనబడినాయి? ఎన్నికల తర్వాత మరొకసారి బీజేపీ అధికారంలోకి ఇక్కడ వస్తుందన్న ఆశ లేదు. ఒకవేళ వచ్చిన రాదు, అది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇప్పుడు బీజేపీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది, అది కానుముచ్చట. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇక్కడ ఈ వరాల జల్లు అనేది సాధ్యమవుతుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇస్తారా,
కేవలం వరాల చెల్లుగా మాత్రమే మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఎక్కడా కూడా ఒక న్యాయబద్ధంగానైతే లేని పరిస్థితి. ఏంటంటే కేవలం ఎన్నికల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిండు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి పూర్తి స్థాయిలో కూడా 13,500 కోట్లు అయితే కేటాయించిండు. ఓ గిరిజన యూనివర్సిటీ, మరోవైపు పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేసిన అంటే ప్రకటించి అయితే వెళ్ళిపోయాడు. ఇవన్నీ కార్యాచరణ దాల్చి దాని తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణాలు అన్ని పూర్తయిన తర్వాత మనం మాట్లాడుకుందామంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ సమాజం పట్ల ఏమని చెప్తున్నారు అంటే అన్నా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా లేకపోతే ఇంకెవరైనా వచ్చినా వాస్తవమైన కోణం ఏంటి అంటే ఒకసారి అయితే మనం చర్చించుకుందామన్నా ఏంటి అంటే ఇక్కడ బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోయినా కూడా ఇప్పుడు జాకి పెట్టి లేపినా ఏది పెట్టినా లేపినా కూడా లేచే ఛాన్స్ లేదు. ఎందుకంటే కేంద్రం అమిత్ షా కేసీఆర్ ప్రభుత్వానికి ఒక చీకటి ఒప్పందం ఉంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ఎలాంటి ఒప్పందం లేకపోతే ఇక్కడ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆల్రెడీ నిన్న మొన్న సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పు రావచ్చు. గతంలో ఏం చేసారు అనేది మరో అంశం వస్తున్నది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే భారతీయ జనతా పార్టీ చేసింది.